स्टार हॉस्पिटल सुखी भवकु तिरिगी स्वागतम। స్థూలకాయం ఒక చిక్కుముడి లాంటిది ఒక్కసారి స్థూలకాయం బారిన పడితే అది అనేక సమస్యలను సృష్టిస్తూ ఒక విప్పలేని చిక్కుముడిలా తయారవుతుంది ఆ తర్వాత డైటింగ్ పేరు మీద లెక్కలేనన్ని విఫల ప్రయోగాలు చేస్తుంటారు వ్యాయామాలను కూడా ప్రయత్నిస్తారు ఇంకా టాబ్లెట్ల లాంటివి కూడా వాడుతుంటారు ఇవి కాక ప్రస్తుతం మరి ఎక్కువ స్థూలకాయం ఉన్న వారికి సర్జరీలు కూడా అందుబాటులోకి వచ్చాయి నిజానికి ఆహారం వ్యాయామం అన్నవే ప్రధానంగా స్థూలకాయాన్ని నియంత్రించే మార్గాలు ఆహారం వ్యాయామం విషయాల్లో గట్టి సంకల్పంతో కృషి చేస్తే బరువును తగ్గించుకోవడం పెద్ద కష్టమేమి కాదు ఎవరైతే డైట్లో చేంజెస్ చేసుకోలేకపోతున్నారో లేదా ఎక్సర్సైజ్ అనేది చేసుకోలేకపోతున్నారో లేదా చేసినా వాళ్ళకి ఫలితం కనపడట్లేదు తగు మాత్రలో చేయాల్సినంత సేపు వాళ్ళు చేసినా వాళ్ళకి ఫలితం కనపడట్లేదు వాళ్ళు మాత్రమే మందులు అనేవి తీసుకోవాలి మందులు అనేవి మెయిన్ గా మనం అనుకున్నాం కదా మార్బిడ్ ఒబెసిటీ వాళ్ళు కాకుండా 30 టు 40 మంచి బిఎంఐ ఉన్న వాళ్ళు వాళ్ళు ట్రై చేయొచ్చు లేదా 27 కంటే ఎక్కువ బిఎంఐ ఉన్న వాళ్ళు వాళ్ళు ట్రై చేయొచ్చు రెండు రకాల మందులు అవైలబుల్ ఉన్నాయి అంటే ఇప్పుడు అప్రూవ్ ఉన్న వాటి మాత్రం రెండే రెండు రకాల మందులు ఉన్నాయి వాటిలో మెట్ఫార్మిన్ అనేది అంత ఇట్ ఇస్ ఎ వెరీ చీప్ మెడిసిన్ అంటే ఎక్కువ కాస్ట్లీ కూడా కాదు షుగర్ ప్రివెన్షన్లో కూడా హెల్ప్ చేస్తుంది ఆర్లీస్టాట్ అనేది ఇంకో మెడిసిన్ అది మాత్రం వైద్యుల పర్యవేక్షణలో అంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ అవి అర్థం చేసుకొని అది బాడీలో కొవ్వు లోపలికి ప్రవేశించకుండా ఆపుతుంది మనం తినేటప్పుడు వేసుకునే మందు అది సో ఈ మందులు అనేవి మనం వైద్యుల్ని సంప్రదించి ఐదర్ ఫిజిషియన్ కానివ్వండి లేదా ఎండోక్రినాలజిస్ట్ కానివ్వండి కలిసి డిస్కస్ చేసి అవసరమని వాళ్ళు డిసైడ్ చేస్తే అప్పుడు వాడాల్సినటువంటి మందులు సర్జరీ విషయానికి వస్తే సర్జరీ అనేది బేరియాట్రిక్ సర్జరీ అంటారండి దీన్ని బేరియాట్రిక్ సర్జరీ అనేది ఇప్పుడప్పుడే పికప్ అవుతున్నటువంటి సైన్స్ చాలా ర్యాపిడ్గా పెరుగుతున్నటువంటి ఫీల్డ్ అది అప్రూవ్డ్ ఇండికేషన్ ఏమిటి అంటే అంటే సైన్స్ ప్రకారం ఎవరు చేయించుకోవాలి సర్జరీ అంటే దానికి చెప్పే సమాధానం ఏంటంటే మార్బిడ్ ఒబెసిటీ ఉన్నవాళ్ళు అంటే ఇంతకుముందు చెప్పాను కదా బిఎంఐ అనేది 40 కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు అంటే అతిగా స్థూలకాయం ఉన్నవాళ్ళు వాళ్ళకి మాత్రమే సర్జరీ అడ్వైస్ చేయబడింది ఈ సర్జరీలో కూడా రెండు రకాల సర్జరీస్ ఉంటాయి ఒకటి ఏంటంటే లైపోసక్షన్ అంటారు అంటే జస్ట్ ఎక్సెస్ ఉన్న ఫ్యాట్ని తీసేస్తారు దీనివల్ల కాస్మెటిక్గా మనుషులు చూడడానికి సన్నగా అవుతారు బట్ బాడీలో మిగతా మెటబాలిక్ చేంజెస్ అనేవి రాదు అంటే అసలు ఒబెసిటీ వాళ్ళలో మెయిన్గా ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి ఇన్సులిన్ పనిచేయకపోవటం ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటాం ఆ ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది వాళ్ళకు ఉండదు లైపోసెక్షన్ లాంటి సర్జరీస్ వల్ల మాత్రం అది ఇంప్రూవ్ కాదు సో వాళ్ళకి బరువు తగ్గినా దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి షుగర్ కానివ్వండి కొలెస్ట్రాల్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయనే గ్యారంటీ మాత్రం ఉండదు రెండో సెట్ ఆఫ్ సర్జరీస్ని అంటే ఇప్పుడు బేరియాట్రిక్ సర్జరీస్ దాంట్లో గ్యాస్ట్రిక్ బ్యాండింగ్ అనండి అంటే ఇలాంటి సర్జరీస్ ఉన్నాయి వీటిలో ఏం చేస్తారంటే కడుపు యొక్క వాల్యూమ్ని తగ్గించేస్తారు డిఫరెంట్ ప్రొసీజర్స్ వల్ల సో ఆకలి అనేది తగ్గిపోతుంది వాళ్ళకి వాళ్ళు తినే కేపబిలిటీ తగ్గుతుంది సో ఆకలి తగ్గటం వల్ల వాళ్ళు బరువు తగ్గుతారు సో బట్ ఇలాంటి సర్జరీస్ మాత్రం అంటే ఇవి చెప్పబడినవి ఓన్లీ ఫర్ మార్బిడ్ ఒబెసిటీ అంటే 40 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళ కోసం మాత్రమే చెప్పబడ్డాయి ఇవి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్న నానుడి మనం వింటున్నదే స్థూలకాయం విషయంలో కూడా ఇది వర్తిస్తుంది ఊబకాయం ఊబిలో కూరుకుపోయాక ఇబ్బంది పడడం కన్నా ముందే జాగ్రత్త వహించడం మేలు క్యాలరీలను అధికంగా ఇచ్చే ఆహారాన్ని తగ్గించి సమతుల ఆహారాన్ని తీసుకోవడం నిత్యం కనీసం 1 గంట పాటైనా వ్యాయామం చేయడం ద్వారా అధిక బరువుకు అడ్డుకట్ట వేయొచ్చు చాప కింద నీరులా శరీరాన్ని చుట్టబెడుతూ దేహాన్ని మొత్తంగా వ్యాధుల కుంపటిలా మార్చే స్థూలకాయానికి కారణాలు బరువును తగ్గించుకునే మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని చూసాం కదా తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం మీకేమైనా ఆరోగ్య సమస్యలుంటే వెంటనే మాకు రాయండి మా చిరునామా సుఖీభవ ఈటీవీ 2 రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ 501-512 లేదా సుఖీభవ @etv.co.inకు ఈమెయిల్ చేయండి మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు www.youtube.com/etv2india లింక్ ద్వారా వీక్షించండి.